మార్చర్లలో టీడీపీ గెలుపును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి. టీడీపీ గెలుపును అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై రిటర్నింగ్ అధికారితో పాటు పోలీసులకు కూడా టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాను, కానీ ఇక్కడ నేను ఏ ఊరికి వెళ్ళినా గత 10 రోజులుగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు భ్రమరథం పడుతూ ఉన్నారు. సో కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ గెలుపు అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఒక 10,000 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తామని నమ్మకం వచ్చింది. దీనికి ఎవరైతే వైసీపీ అభ్యర్థి కానీ వైసీపీ వాళ్ళు ఉన్నారో భయపడిపోయి ఏమీ చేయలేక వాళ్ళ డ్రైవర్ ఆల్రెడీ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, వాళ్ళ డ్రైవర్ పేరు కూడా నా పేరు అవ్వడంతో అతని పేరుతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించి వారికి కంప్యూటర్ గుర్తు రావడం జరిగింది. అతని ఫోటో మార్ఫింగ్ చేసి మెల్లో పచ్చకొండ వేసి దాంతో ఇతను టీడీపీ అభ్యర్థి అని చెప్పేసి ఒక 20 ఆటోలకి ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టి ప్రచారం చేస్తూ జనాల్ని ఉద్రిక్తి గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఉంటే కనుక ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి, కానీ ఇట్లాంటి చేయడం వల్ల వాళ్ళకి లాస్ట్ మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. అతన్ని డిస్క్వాలిఫై చేయాలని మేము ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ గారికి ఆర్ఓ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీఏ గారికి మరియు టౌన్ సీఏ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.